Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, manaki kottaga AP lo maro notification aithe vidudala kaadam jarigindi. Ee notification dwara recruit chestunnatavanti postlaku 10th class degree PG arhatalato udyogalaki apply aithe chesukochu. Direct ga walk in interview dwara ee udyogalu aithe bharti chestunnaru. ఈ నోటిఫికేషన్ అనేది మనకి టీటీడీకి సంబంధించినటువంటి జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్ అన్నమాట. ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కూడా జెన్యున్గా లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాము. లేటెస్ట్గా చాలా నోటిఫికేషన్స్ అనేవి వీడియోలు అప్లోడ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆ వీడియోస్ అనేవి చూడకపోతే ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి లేటెస్ట్ వీడియోస్ని చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోండి. రీసెంట్గా మనకి కర్నూలు, కడప మరియు చిత్తూరు జిల్లాల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మరి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. అంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఇతర పద్ధతుల్లో మనకి అప్లికేషన్ పంపించడానికి అవకాశం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి SVIMS అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి VRDL ల్యాబ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో 6 నుంచి 12 నెలల కాల పరిమితికి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. రిక్వైర్మెంట్ బట్టి దీనిని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొదటి పోస్ట్ చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్ అనేటువంటి వేకెన్సీ అయితే ఉంది. ఇది ఒక్క వేకెన్సీ అయితే ఉంది. అన్నింటికీ కూడా మనకి September 6వ తేదీన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి 31,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది రిలివెంట్ సబ్జెక్ట్లో అయితే అడగడం జరిగింది. అంటే MSc మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ MLT కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది రిలివెంట్ సబ్జెక్ట్లో అయితే అడిగారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏజ్ అనేది మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరో జాబ్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ, ఇది కూడా ఒక్క వేకెన్సీ అయితే ఉంది. September 6వ తేదీనే మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. 20,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. దీనికి గ్రాడ్యుయేట్తో పాటుగా అంటే డిగ్రీతో పాటుగా డేటా ఎంట్రీ వర్క్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే అడగడం జరిగింది. దీనికి కూడా మనకి 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి జాబ్ అయితే ఒకటి ఉంది. దీనికి కూడా మనకి సేమ్ డే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయితే 18,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. హై స్కూల్ లేదా మెట్రిక్ లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగాలన్నింటికి కూడా ఏజ్ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది September 6 వరకు కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి నోటిఫికేషన్ని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే దీన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.